గాయ్స్, ఈ వీడియోలో మనం ఒక టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ నేమ్ వచ్చేసి డిఓపి, డేటా ఓనర్షిప్ ప్రోటోకాల్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి దీంట్లో మీరు 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో కంప్లీట్లీ మనం దీంట్లో టెస్ట్ నెట్ లోనే పార్టిసిపేట్ అనేది చేస్తాం. అండ్ ఇది వెరీ సూన్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది లాంచ్ అవ్వబోతుంది. సో డెఫినెట్ గా ఈ వీడియోని చూసిన వెంటనే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ అనేది చేయండి. అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్, దీంట్లో 1 రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటి అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అండ్ దీంట్లో మనకి ఎప్పుడు టెస్ట్ నెట్ రివార్డ్ అనేది వస్తుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు కృష్ణ, మీరు చూస్తున్నారు క్రిప్టో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫిట్ కేస్ మీకు కనుక క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్నా అండ్ క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే డేటా ఓనర్షిప్ ప్రోటోకాల్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రెజెంట్ వచ్చేసి మనకి టెస్ట్ నెట్ అనేది లైవ్ లో ఉందన్నమాట. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఇథేరియం మీద ఏదైతే మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, సో ట్రాన్సాక్షన్ కానీ అండ్ బై అండ్ సెల్ చేయడం, సో అండ్ ఎన్ఎఫ్టీని బై చేయడం, హోల్డ్ చేయడం అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని మనం పబ్లిక్ లో ఉంచాలా ఉంచకూడదు అనేది డిసిషన్ అనేది మనమే తీసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఈ యొక్క ప్రోటోకాల్ అనేది తీసుకొని అయితే వస్తున్నారు. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇథేరియం లేయర్ 1 మీద అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ వీళ్ళు రీసెంట్లీ టెస్ట్ నెట్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేసినారు. సో డిసెంబర్ 15. సో ఆ డిసెంబర్ 15 అనౌన్స్ చేసిన దాంట్లో వీళ్ళు ఇచ్చిన 7 స్టెప్స్ అనేది కంప్లీట్ కనుక చేసినాం అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే డిఓపి 2 అనేది యాజ్ ఎ రివార్డ్ అయితే రావడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేసినారు. అందుకు కూడా మనకి ఏంటంటే ఎర్లీ 2024 అనేది మెన్షన్ చేసినారు. అంటే క్వార్టర్ 1 అయితే ఉంటుంది అనమాట. క్వార్టర్ 1 అంటే మనకి జనవరి ఆర్ ఫిబ్రవరి మార్చి 3 అయితే వస్తాయి. సో మాక్సిమం ఏంటంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. సో డెఫినెట్ గా ట్రై అనేది చేయండి గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ నెట్ రివార్డ్ కనుక చూసుకున్నట్లయితే 1% అనేది టెస్ట్ నెట్ రివార్డ్ అనేది మెన్షన్ చేసినారు. సో ఎవరైతే దీంట్లో టెస్ట్ నెట్ అనేది చేస్తారో, సో వాళ్ళందరికీ 1% ఆఫ్ టెస్ట్ నెట్ రివార్డ్ లో షేర్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో మనం యాక్టివిటీ చేసినందుకు. అండ్ నెక్స్ట్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో మనకి టోకెన్ వెస్టింగ్ అనేది పెట్టినారు. సో ఒక ఏదైతే ప్రైవేట్ సేల్ ఉంటుందో, సో ఆ ప్రైవేట్ సేల్ లో ఎవరెవరైతే ఎర్లీ అడాప్టర్స్ ఉంటారో, సో కంట్రిబ్యూటర్స్, సో వీళ్ళకి మాత్రం వెస్టింగ్ అనేది ఉండదు. అండ్ రిమైనింగ్ మెంబర్స్ అందరికి, ఈవెన్ టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మనకి వెస్టింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి మాక్సిమం అన్నిటికి ఏంటంటే 24 మంత్స్ అనేది మెన్షన్ చేసినారు. ఒక కోర్ టీమ్ కు మాత్రం ఏంటంటే 48 మంత్స్ అనేది వెస్టింగ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఈ టెస్ట్ నెట్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అన్ని కూడా చెక్అౌట్ చేసుకోండి. సో ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెబ్సైట్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేసింది. అండ్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే దీన్ని ఓపెన్ అనేది చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కొత్త వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ఆ వాలెట్ ఉంటే దాన్ని ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో నాకు ఆల్రెడీ వాలెట్ అనేది ఉంది కాబట్టి దాన్ని నేనైతే దీంట్లో నా దాని యొక్క సీట్ ఫీచర్స్ ఉన్నాయి కదా, సో వాటిని దీంట్లో ఇచ్చేసి నేను ఇన్పుట్ అనేది చేసేసుకుంటాను. అండ్ ఇన్పుట్ చేసేసుకొని ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయో, సో వాటి అన్నింటి కూడా ఇచ్చేస్తాను. సో నా యొక్క సీట్ ఫీచర్స్ అనేది నేను ఇక్కడ అయితే ఇచ్చేస్తాను. ఆ న్యూ పాస్వర్డ్ అవన్నీ కూడా ఎంటర్ అనేది చేసేస్తాను. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కనుక వాలెట్ లేనట్లయితే సో న్యూ అకౌంట్ కి అయితే వెళ్ళిపోండి. సో వాలెట్ అనేది అయితే క్రియేట్ అనేది చేసేసుకోండి. అండ్ దీన్ని మీరు మొబైల్ లో యూజ్ చేసినట్లయితే కివి బ్రౌజర్ కానీ అండ్ మెసేజ్ బ్రౌజర్ కానీ వీటిని అయితే యూజ్ అనేది చేయండి అనమాట. సో ఈ విధంగా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే ఆ వాలెట్ అనేది అన్లాక్ అయితే చేయమంటుంది అనమాట. సో సింపుల్ గా నేను వాలెట్ అనేది అన్లాక్ అనేది చేసేస్తాను. సో అంటే మనం ఏదైతే పాస్వర్డ్ అనేది ఇందాక పెట్టుకున్నామో, సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ అయితే ఇవ్వాల్సి వచ్చినట్టుకుంటుంది. సో అదైతే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సింపుల్ గా మన మెటామాస్క్ అయితే కనెక్ట్ అనేది చేసేసుకోవాలి. సో ఆల్రెడీ నేను మెటామాస్క్ అయితే దీంట్లో ఉంది. సో ఆ మెటామాస్క్ అయితే నేను కనెక్ట్ అనేది చేసేసుకున్నాను. సో ఇక్కడ సింపుల్ గా మనం నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేసింది. అండ్ కనెక్ట్ మీద అయితే ట్యాప్ చేసింది. సో మనం మెటామాస్క్ ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమంటుంది అనమాట. సో సింపుల్ గా మీరు స్విచ్ అనేది చేసేసింది. సో ఇంతేనమాట, ఇక్కడ మనకి వాలెట్ సెటప్ అయితే మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ట్విట్టర్ ని సైన్ ఇన్ అయితే చేసుకోవాలన్నమాట. సో సింపుల్ గా ఆల్రెడీ నేను ఈ యొక్క దాంట్లో ట్విట్టర్ అనేది ఆ లాగిన్ అయితే అయి ఉన్నాను. సో సింపుల్ గా నేను ఆథరైజ్ అయితే చేస్తున్నాను. సో సింపుల్ గా మనం ఆ అకౌంట్ అనేది కనెక్ట్ అని చేసేసాను. కనెక్ట్ చేసేసిన తర్వాత సింపుల్ గా ఫాలో మీద అయితే ట్యాప్ చేసింది. ఫాలో మీద ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే డిఓపి మీదకి అయితే వచ్చేస్తారనమాట. అండ్ దీన్ని సింపుల్ గా మనం ఫాలో అయితే కొట్టాలి. అండ్ ఫాలో కొట్టేసి బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ సింపుల్ గా దాని మీద టిక్ మార్క్ అనేది చేసుకొని డన్ మీద అయితే క్లిక్ అనేది చేసింది.
వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈథేరియం అనేది క్లైమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్లీ మనం టెస్ట్ నెట్ లో చేస్తున్నాం గా. సో టెస్ట్ నెట్ లో మనకి గ్యాస్ ఫీ అనేది కావాలి కదా, సో దానికోసం మనం ఇదైతే క్లైమ్ చేస్తున్నాం. సో సింపుల్ గా దాని మీద అయితే ట్యాప్ చేసింది. ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట. సో మనకి ఏంటంటే టెస్ట్ నెట్ లో ఈథేరియం అనేది యాడ్ అయితే అయిపోతుంది అనమాట, ఏదైతే మనం నెట్వర్క్ ఉందో అది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం క్లైమ్ టెస్ట్ నెట్ డాప్ అంటే డాప్ టోకెన్స్ మనం అయితే ఇప్పుడు క్లైమ్ అనేది చేస్తున్నాం. సో మాక్సిమం మనకి ఆల్ టోకెన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో సింపుల్ గా మీరు కన్ఫర్మ్ మీద అయితే ట్యాప్ అనేది చేసింది. వన్స్ మీకు కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయగానే ఏంటంటే ఈ యొక్క థర్డ్ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎనీ టోకెన్ అనేది మనం క్లైమ్ చేసుకోవచ్చు. సో నేను ఈ సింపుల్ గా ఏదైతే డిఫాల్ట్ ఉందో దాన్ని అయితే క్లిక్ చేసి క్లైమ్ అనేది చేసుకున్నాను. సింపుల్ గా కన్ఫర్మ్ అయితే ట్యాప్ అనేది చేసేయండి, మీకు పాపప్ వస్తుంది కదా. సో దాని మీద కన్ఫర్మ్ ట్యాప్ చేయగానే ఈ యొక్క టాస్క్ కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ యొక్క టాస్క్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే ఎన్క్రిప్ట్ అసెట్స్, ఇప్పుడు మనం ఏదైతే మన దగ్గర ఉన్న అసెట్స్ ఉన్నాయో సో వాటిని ఎన్క్రిప్ట్ అనేది చేయాలన్నమాట. సో మనం ఏంటంటే అంటే వేరే వాళ్ళకి స్పెన్ చేయడం, సో ఇలాగా చేసి మనం ఏంటంటే దీన్ని ఎన్క్రిప్ట్ అనేది చేయాలి మన అసెట్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిని. సో సింపుల్ గా దాని మీరు ట్యాప్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మ్యాగ్స్ అని వాళ్ళు ఇచ్చినారనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అనేది చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని సో ఇక్కడ ఏంటంటే నేను ర్యాండమ్ గా ఇస్తున్నాను. సో నేను మ్యాగ్స్ ఎంత అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇస్తున్నాను. ఎన్క్రిప్ట్ మీద అయితే ట్యాప్ చేసేసి కన్ఫర్మ్ మీద అయితే ట్యాప్ చేసినాను. సో కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే పాపప్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాగ్స్ మీద ట్యాప్ చేయండి. మ్యాగ్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేసి అప్రూవ్ మీద అయితే కొట్టేయండి. వన్స్ మనకి ఏంటంటే ఇది అప్రూవ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి అప్రూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో సింపుల్ గా నేను కన్ఫర్మ్ మీద అయితే ట్యాప్ అనేది చేస్తున్నాను. సో ఇది కూడా నాకు ట్రాన్సాక్షన్ ఎన్క్రిప్టెడ్ అనేది సక్సెస్ అయితే అయిపోయింది అనమాట. సింపుల్ గా ఓకే క్లిక్ చేసేసుకొని అండ్ బ్యాక్ గన్ వచ్చేసినట్లయితే ఏదైతే మనం చేసిన ఫిఫ్త్ స్టెప్ ఉందో కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఫండ్స్ అనేది సెండ్ అనేది చేయాలన్నమాట. సో సింపుల్ గా నేను ఏంటంటే నా వాలెట్ అడ్రస్ ని కాపీ అనేది చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ అసెట్స్ ఉన్నాయో సో దాని మీద అయితే ట్యాప్ చేసేసాను. నా దగ్గర ఉన్న అవైలబుల్ అసెట్స్ అవి. అండ్ పైన వచ్చేసి డిఓపి అకౌంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో సింపుల్ గా నేను దాంట్లో ఏదైతే కాపీ చేసుకున్నానో అది అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇచ్చేసి ఇక్కడ ర్యాండమ్ గా ఎంత మీరు ఎంటర్ అని ఇచ్చేయండి అనమాట. సో సింపుల్ గా నేను సమ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఏదైతే ట్యాప్ చేస్తున్నాను. కన్ఫర్మ్ ట్యాప్ చేయండి, నాకు పాపప్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాగ్జ్ అని క్లిక్ చేసేసుకోండి. మ్యాగ్జ్ అని క్లిక్ చేసేసుకోండి. సన్ నెక్స్ట్ మీద కొట్టేసి అప్రూవ్ మీద అయితే ట్యాప్ చేయండి. వన్స్ అప్రూవ్ మీ ట్యాప్ చేయగానే ఇది అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మనకి పాపప్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే మీరు మాన్యువల్ గా ఓపెన్ అనేది చేసుకోవాలన్నమాట మెటామాస్క్ అనేది. సో ఇక్కడ నాకు ఏంటంటే అగైన్ నాకు పాపప్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క పాపప్ ని కన్ఫర్మ్ అనేది చేస్తున్నాను. అండ్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా నాకు సక్సెస్ అనేది అయిపోయింది అనమాట. అండ్ సింపుల్ గా ఓకే మీద ట్యాప్ చేసేసింది. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ సిక్స్త్ టాస్క్ ఉందో ఈ యొక్క సిక్స్త్ టాస్క్ అనేది కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. అండ్ ఇప్పుడు సెవెంత్ వచ్చేసి డీక్రిప్ట్ అనేది చేయాలి అనమాట. సో డిగ్రిప్ట్ అనేది చేయాలి. సో సింపుల్ గా ఏదో అసెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సింపుల్ గా మీరు ఏంటంటే ర్యాండమ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టుకున్నాం కదా ఇందాకలో వాలెట్ కి. సో ఆ వాలెట్ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చేసి డీక్రిప్ట్ మీద అయితే ట్యాప్ అనేది చేసింది. అండ్ కన్ఫర్మ్ మీద అయితే ట్యాప్ చేసింది. వన్స్ మీన్ కన్ఫర్మ్ మీ ట్యాప్ చేయగానే మనకి పాపప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సింపుల్ గా మనం దీన్ని కూడా మనం కన్ఫర్మ్ అనేది చేసేసుకోవాలి. వన్స్ కన్ఫర్మ్ చేసుకోగానే ఈ యొక్క ట్రాన్సాక్షన్ కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయింది అనమాట, ఏదైతే మనం డీక్రిప్ట్ చేసినామో ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఎయిత్ టాస్క్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనము మినిమం 3 ఫ్రెండ్స్ ని ఇన్వైట్ అనేది చేయాలన్నమాట. సో ఈ యొక్క 3 ఫ్రెండ్స్ ని కనుక మనం ఇన్వైట్ కనుక చేసినట్లయితే సో అప్పుడు మనకి ఈ యొక్క 8th టాస్క్ అనేది కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. సో దీనికోసం మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి లింక్ ఉందో సో ఈ యొక్క లింక్ అనేది మనం కాపీ అనేది చేసుకొని అండ్ మనం మన ఫ్రెండ్స్ కి అనేది రెఫర్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఎర్న్ 20% బోనస్ అనేది అయితే ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు ఏదైతే టాస్క్ లాంటి కంప్లీట్ చేస్తారో సో దాని నుంచి మనకి 20% బోనస్ అనేది రావడం అనేది జరుగుతుంది అనేసి వీళ్ళైతే మెన్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే నాకు 87% మాత్రమే అయ్యిందనమాట. అండ్ 8th టాస్క్ అనేది నేను కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి 100% అనేది రాలేదు. సో ఇది కూడా మీరు అయితే కంప్లీట్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ అనేది చేస్తున్నారు. సో డిఓపి టోకెన్ రివార్డ్ ఆఫ్టర్ ద టోకెన్ ఈజ్ లాంచింగ్. సో మనకి క్వార్టర్ 1 లో అయితే మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది అనమాట 24.
సో ఇదనమాట టోటల్ గా ఈ డిఓపి టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్ గైడ్ అనేది అండ్ కంప్లీట్ గైడ్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను అయితే నేను అనుకున్నాను. అండ్ ఈ యొక్క లింక్స్ అన్నింటిని కూడా నేను ఏంటంటే టెలిగ్రామ్ లో ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఒకసారి మీరు అవి కూడా ఒకసారి చెక్అౌట్ అనేది చేసేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ అని చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు ఈ యొక్క టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయండి. సో మీరు 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ టోకన్ లాంచింగ్ వచ్చేసి మనకి మాక్సిమం జాన్ లో అయితే ఉండేదానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. జాన్ ఎండింగ్ లో కావచ్చు ఆర్ లేదంటే మనకి పెబ్ లో కూడా ఉండేదానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో మీరు ఇప్పుడు కనుక పార్టిసిపేట్ చేసినారనుకోండి సో డెఫినెట్ గా మీకు సమ్ రివార్డ్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యు నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.